రాజకీయ నాయకులంటే సాధారణంగా రాజకీయంగానే ఆలోచిస్తారు. ఎక్కడికెళ్లినా ఏం మాట్లాడినా తమకు కలిసొచ్చేలా చూసుకుంటారు. అందులోనూ ఎన్నికలు వస్తున్నాయంటే వారు చేసే చేష్టలు మామూలుగా ఉండవు, చెప్పే మాటలు అంతే. ఏం చేసినా అంతిమ లక్ష్యం ఓట్ల వేటే. సందర్భం ఏదైనా, ప్రాంతం ఎక్కడైనా రాజకీయాల గురించే మాట్లాడతారు. మా తాతల నేతలు తాగారు, మీరు మా మూతలు నాకండి అన్నట్టుగానే చాలా మంది ప్రసంగాలుంటాయి. కానీ యువత భవితకు బాటలు వేసేలా నయా రాజకీయాలకు నాంది పలుకుతోన్న వన్ అండ్ ఓన్లీ లీడర్ డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ముందు చెప్పినట్లుగానే నీతివంతమైన రాజకీయాలకు తెరలేపారు. ఎన్నికల వేళైనా, పోటీలో ఉన్నది తానే అయినా, సమయం సందర్భానికి అనుగుణంగా మాట్లాడుతున్నారు. అందరి మెప్పు, ముఖ్యంగా యువతలో క్రేజ్ సంపాదిస్తున్నారు. ఇటీవల ఓ కళాశాల ఫ్రెషర్స్ డేకి హాజరైన పెమ్మసాని చంద్రశేఖర్ యువత భవితకు ఉపయోగపడే మార్గాలెన్నో సూచించారు. ఎన్నికల సమయమైనా టీడీపీ జనసేన కూటమి అభ్యర్థిగా గుంటూరు లోక్సభ నుంచి పోటీలో ఉన్న యువకులకు, యువతులకు సంబంధించిన కార్యక్రమం కాబట్టి, అందున అది కాలేజ్ కాబట్టి రాజకీయాలు అతి తక్కువ మాట్లాడి యువతకు ఉపయోగపడే అంశాలపైనే పెమ్మసాని ఎక్కువగా మాట్లాడారు. విద్యార్థులకు ఎన్నో సలహాలు, సందేశాలు ఇచ్చారు. నేను కూడా మీలాగానే ఇక్కడ నుంచి కూర్చొని ఎంతో మంది స్పీచ్లు విన్న వ్యక్తిని. మీరు అనుకోవచ్చు, ఒక మనిషి జీవితంలో పైకి వెళ్ళాలి అంటే తెలివితేటలు ఉండాలి, లేకపోతే డబ్బు ఉండాలి, లేకపోతే చదువుకున్న విద్యావంతులైనటువంటి తల్లిదండ్రులు ఉండాలి అని. కానీ ఒకటే చెప్తున్నాను, ఈ మూడు ఏమీ అవసరం లేదు మీకు. ఎందుకంటే దానికి ఉదాహరణ రామాంజనేయులు గారు. నేను వారికి తల్లిదండ్రులు లేరు. నేను చదువుకున్న తెలుగు మీడియం ఒక నార్మల్ మున్సిపల్ హై స్కూల్లో. నేనేమి విపరీతమైన తెలివైన వ్యక్తిని కాదు, నాకంటే తెలివైన వాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే కావాల్సినవి రెండే రెండు. ఒకటి, మీరు ఏదో ఒకటి సాధించాలనేటువంటి పట్టుదల, సెల్ఫ్ మోటివేషన్. రెండోది, సాధించడానికి అవసరం ఏదో కలలగంతం కాదు, కలలు సాధించుకునే విధంగా ప్రతిరోజు మీరు వేసేటువంటి అడుగులు, సెల్ఫ్ డిసిప్లిన్. ఈ రెండు ఉంటే మీరు ప్రపంచంలో అత్యంత ఉన్నత శిఖరాలకు వెళ్ళగలుగుతారు. సాధించాలనే పట్టుదల, సెల్ఫ్ డిసిప్లిన్, ఈ రెండో ఉంటే ప్రపంచంలో అత్యున్నత శిఖరాలకు వెళ్లొచ్చని డాక్టర్ పెమ్మసాని యువతకు దిశానిర్దేశం చేశారు. ఇప్పుడు యువతకున్న అవకాశాలను వారికి తెలియజేశారు. మీరు బయటకు వెళితే ఉద్యోగం కల్పించడం ప్రభుత్వాల బాధ్యత అని, ఈరోజు అమెరికా వెళ్లి చూస్తే ఎన్నో కంపెనీల్లో 20-30% తెలుగు వాళ్లున్నారు అని, అది ఎవరి వల్ల సాధ్యమైందో మీరే ఆలోచించుకోవాలి అని యువతకు సూచించారు. బ్యాలెన్స్ గా ఉంటూ ఆల్రౌండర్ గా గుర్తింపు పొందితే సక్సెస్ తమ ఇంటి వాకిలిలో ఉంటుందని వెల్లడించారు. కేవలం పుస్తకాలను మాత్రమే చదివితే సక్సెస్ రాదు, పుస్తకాలతో పాటు సమాజాన్ని తెలుసుకోవాలి, ఎదుటి వారిని అర్థం చేసుకోవాలి, టీం వర్క్ ఉండాలి అంటూ యువతకు చాటి చెప్పారు. మీరు బయటకు వచ్చినప్పుడు మీకు ఉద్యోగాలు కల్పించడం అనేది ప్రభుత్వాల బాధ్యత. అయితే మీరు ఈరోజు చూస్తూ ఉన్నారు, ఇంజనీరింగ్ నుంచి బయటకు వచ్చిన వాళ్ళకి ఉద్యోగాలు లేవు, కొంతమంది ఆటోలు నడుపుకోవాల్సిన పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో మీరు అర్థం చేసుకోవాలి, చరిత్రలోకి ఒకసారి వెనక్కి వెళ్ళాలి. వెళ్ళినప్పుడు మీకు అర్థం, ఈరోజు అమెరికా వెళ్ళి చూస్తే 20-30% కంపెనీలన్నింటిలోనూ తెలుగు వారు ఉన్నారు, అన్ని కులమతాలకు సంబంధించిన వ్యక్తులు ఉన్నారు, అత్యధిక శాలరీలు తీసుకునే వాళ్ళు ఉన్నారు. ఇవన్నీ ఎవరి వల్ల అయిందో మీరు అందరూ ఒక్కసారి ఆలోచించుకోవాలి, మీ తల్లిదండ్రులను అడగాలి. సమాజాన్ని మార్చే శక్తి యువతకు మాత్రమే ఉందని, గొంతెత్తి ప్రశ్నించే సత్తా, తలెత్తి నిలదీసే ధైర్యం యువతకు మాత్రమే సాధ్యమని డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గుర్తు చేశారు. విద్యార్థులు తలుచుకుంటే సమాజంలో ఎన్నో మార్పులు తేవచ్చు, ప్లాన్ గీసుకుని ప్రయత్నిస్తే యువత సాధించలేనిదేదీ లేదని పేర్కొన్నారు. అవసరమైతే తెలివైన వాళ్లను, ఉన్నత విద్యావంతులను మెంటర్స్ గా పెట్టుకుని సాధించే వరకు ప్రయత్నించాలి అని చెప్పారు. ఆల్రౌండర్ గా ఉన్నప్పుడు మాత్రమే మీకు సక్సెస్ వస్తుంది, కేవలం పుస్తకాలు చదివినంత మాత్రాన మీకు సక్సెస్ రాదు. పుస్తకాలతో పాటు సమాజాన్ని అర్థం చేసుకోవాలి, ఎదుటి వారితో కలిసి పనిచేసే విధానాన్ని నేర్చుకోవాలి, ఎదుటి వారు ఎలా ఆలోచిస్తారో మీరు తెలుసుకోవాలి.
ఇలా ఒక టీం వర్క్గా చేసినప్పుడు మాత్రమే మీకు సక్సెస్ వస్తుంది. కాబట్టి ఇవన్నీ నేర్చుకుంటే మీరు కూడా నాలాగా ఇలా ముందుకొచ్చి మాట్లాడగలుగుతారు. గుంటూరు లోక్సభ నుంచి టీడీపీ ఎంపీ అభ్యర్థిగా పోటీలో ఉన్న, త్వరలోనే ఎన్నికలు జరిగే అవకాశం ఉన్న, రాజకీయాలు మాని యువతకు ఉపయోగపడే అంశాలపైనే ఎక్కువగా ఫోకస్ పెట్టి నేతలందు ఈ నేత వేరయ్యా అనుకునేలా ఆ కళాశాల యువత మదిలో చెరగని ముద్ర వేసుకున్నారు డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్. ఆయనిచ్చిన అమూల్యమైన సలహాలకు సూచనలకు థ్యాంక్ యూ సార్ అంటూ యువత ధన్యవాదాలు తెలిపారు. ఈ నేపథ్యంలో ఆయన అడగకపోయినా అలాంటి వ్యక్తికి యువత ఓట్లు వేయకుండా ఉంటారా అని సభికులు చర్చించుకోవడం కొసమెరుపు.